Hi friends, welcome to my channel Kavita Erroju, the simple and healthy kitchen. Evaraithe na channel ni chustunaro please share cheyandi, subscribe cheyandi mariyu like cheyandi. Ee roju story entante oka oorilo anni jantuvulanni kuda oka adavilo anni kuda baaga kalisi melisi undevi. ఆ అడవిలో ఒక పెద్ద వాగు ఉండేది. మిగతా అడవిలో ఉన్న జంతువులన్నీ కూడా ఇదే వాగు దగ్గరికి వచ్చి నీళ్లు తాగేవి. అలా ఒకరోజు ఒక జిత్తులమారి నక్క ఒకటి వచ్చి అక్కడ నీళ్లు తాగసాగింది రాత్రిపూట. అదే రాత్రిపూట కొంగ జపం చేసుకుంటూ అక్కడ కూర్చుంది. అప్పుడు నక్క కొంగ దగ్గరికి వెళ్ళి, ఇదేంది కొంగ బావ, ఈ రాత్రిపూట జపం చేసుకుంటున్నావేంటి అని అడిగింది. ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు కదా, ఈ అడవిలో చాలా సురక్షితంగా ఉన్నాను కాబట్టి నేను ఎప్పుడంటే అప్పుడు చేసుకుంటాను అని చెప్పింది. అలా ఇద్దరి మధ్యలో స్నేహం మొదలయ్యింది. ఒకరోజు నక్క కొంగను తన ఇంటికి పిలిచింది. కొంగ అదే విధంగా పిలిచింది కదా ఫ్రెండ్ అని చెప్పి దాని ఇంటికి పోయింది. ఇంటికి రాగానే నక్క అన్ని రకాల మర్యాదలు చేసి దానికి ఒక పెద్ద పళ్ళెంలో పాయసం చేసి పెట్టింది. కొంగ మూతి పెద్దగా పొడుగ్గా ఉంటుంది కాబట్టి పాపం కొంగకి అది పాయసం తినలేకపోయింది. నక్క మటుకు మంచిగా హాయిగా లాగించేసింది. సో అప్పుడు కొంగ ఏమనలేదు, ఏమనకుండా పాపం బాధపడి వచ్చేసింది. మళ్ళీ మర్నాడు కొంగ నక్కను పిలిచింది తన ఇంటికి రమ్మని. సేమ్ కొంగ కూడా నక్కకు అదేవిధంగా మర్యాదలు చేసింది. పెద్ద కూజాలో పెద్ద కూజా నిండా చేపల పులుసు చేసి తినుకు నక్క బావ అని చెప్పింది. అప్పుడు పాపం నక్క కూడా తినలేకపోయింది. కొంగ మాత్రం బాగా ఊరించుకుంటూ తినింది. సో అప్పుడు నక్కకు అర్థమయ్యింది ఎవరితో కూడా కపట స్నేహాలు చేయకూడదు అని. అప్పటి నుండి కొంగతో మంచిగా ఉండసాగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అండ్ షేర్ మై ఛానల్.